జడకామ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతికి ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డిగ్రీలు పీజీలు చేసి రోడ్లపై తిరుగుతున్నారు. వెంటనే విడుదల చేయకపోతే అసెంబ్లీ ముట్టడి ఇస్తామని డిమాండ్ చేశారు. బీజేవైఎం జిల్లా ఇన్ఛార్జ్ మహిళ నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శులు వినోద్, బాలకృష్ణ, ఉపాధ్యక్షులు అంజి, ఉపేందర్, అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ నవీన్, శ్రవణ్, అశోక్, హరికృష్ణ, హరీష్, నరేష్, చిరంజీవి మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.